Bezavada Corporation Palakavargam, Yeda di Palana Purtaindi. Modati Sonsrilo, Corporator Lu, Yelanti Abirudini Sadinjaru. Stanikanga won a Samasal and Gutinchara. Rava Yerozulo Varu Yem Cheyal and Kuntunaru. Nalabirendo Division Corporator P. Chetan Eredito, Mapratinidi Pradip face to face. Nagarpalak Samasa, Adikarpa Galjepati, YCP Prabutu, Yada the Kalam Putot and Sandarbanga, Pachinus work and Alberendo Division. Corporator and Chetan Erediger Matala, Division Lizuanda Abiru the Karkramal Jarutna, Adikils Kunda. Namaste, madam. Namaste. The corporator in the 1 year Putot and Sandarba. Mundaga, congratulations. Thank you. మీరు చెప్పండి మీరు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా పడ్డారా ఇప్పటి వరకు ఇది కంచుగోడ లాంటి టీడీపీ అడ్డ ఇక్కడ ఎవడో ఇప్పటిదాకా ఎంతో మంది జెంట్స్ పోటీ చేస్తేనే గెలవలేదు ఒక లేడీ వచ్చి ఎడు ఏం ఎలగబడుతుంది ఇక్కడ ఏం చేస్తుందిలే అని చెప్పేసి చాలా మంది నన్ను కామెంట్ చేయడం కానివ్వండి ఎవడ ఎంత ఇచ్చేసినా సరే గెలిచే సీన్ లేదులే అండము ఇవన్నీ కూడా చాలా మంది మాట్లాడుకున్నారు బట్ నేను అందరికీ కూడా ఒకే మాట చెప్పాను ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ లో శివాలయం సెంటర్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయబోతున్నాము ఈ మునుపెన్నడూ ఎరగని అభివృద్ధిని 42 డివిజన్ ప్రజలకి ఈ ఐదేళ్లలో నేను చేసి చూపిస్తాను అటు అభివృద్ధి అంటే ఏంటో సంక్షేమం అంటే ఏంటో ప్రజలకు ఇప్పటిదాకా ఏ కార్పొరేటర్ కూడా సరిగ్గా చూపించలేదు అది నేను చూపిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి ఈ సంవత్సరం తిరిగేలోపు అదేంటో ప్రజలకి కళ్ళ కట్టినట్టుగా నేను చూపించుకోగలిగాను ఓకే అదే విధంగా చెప్పండి మీరు డివిజన్లో ప్రజల సమస్యల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీకు మెయిన్గా వచ్చిన సమస్యలు ఏంటి పలానా ఏరియాలో రోడ్లు సరిగ్గా వేయలేదు పలానా ఏరియాలో డ్రైన్లు సరిగ్గా లేవు గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా మేము పోరాడుతున్నాము మా పార్కు బాగోట్లేదు అని చెప్పేసి ఎన్నో సమస్యలు చెప్పారు వాటన్నిటినీ ఎలాగైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని రెడీ చేసుకున్నారో అదే విధంగా మరి 42 డివిజన్లో నా యొక్క ప్రజల సమస్యలు కూడా నేను అలాగే ఒక చిన్నపాటి మేనిఫెస్టోని రెడీ చేసుకుని దానికి అనుగుణంగా మంత్రి గారి చొరవతోటి ప్రతి ఒక్క సమస్యని కూడా ఈరోజు నేను 80% పూర్తి చేసుకోగలిగాను రోజుల్లో వాళ్ళ సమస్యను క్లియర్ చేసి నిజంగా లబ్ధిదారులు అయితే వాళ్ళకి దాని యొక్క పథకం లబ్ధిని కూడా వాళ్ళకి చేకూర్చే విధంగా నేను ప్రయత్నిస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళు అంటా ఉంటారు కదా కార్పొరేటర్ అయిపోయారు మీ మీద చూసుకోవచ్చు ఎంత ముందు కూడా ఎన్నోసార్లు ఎలక్షన్ టైంలో కానీ ఈ క్యాంపెయినింగ్ టైంలో కానీ మీ మీద ఎన్నో వచ్చాయి ఎలిగేషన్స్ కానీ మీరు కార్పొరేటర్ అయిన తర్వాత అనుకూలంగాను ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు 24/7 365 డేస్ నేను ప్రజలకు అందుబాటులోనే ఉంటాను ఏ టైంలో 10:30 కానివ్వండి రాత్రి 11 కానివ్వండి ఆపద వచ్చిందని చెప్పేసి ఎవరైనా ప్రజలు వస్తే ఎప్పుడైనా సరే ఈ టైంలో మేడం లేరునో లేకపోతే నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమో ఇటువంటి సందర్భాలు ఎవరు కూడా ఫేస్ చేయలేదు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా విఎంసీ మీటింగ్స్లో ఇంకెక్కడైనా మీటింగ్స్లో ఉంటే మాత్రం వాళ్ళు కాల్ బ్యాక్ వెంటనే కాల్ చేసినా కాల్ బ్యాక్ చేసే పరిస్థితే ఉంది కానీ ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి అయితే లేదు అపోజిషన్ వల్ల విమర్శలు అనేవి ఎప్పుడు కూడా అది అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఇవి జరుగుతూనే ఉంటాయి మీరు ఒక్కసారి వార్డులోకి వెళ్ళి ప్రజల దగ్గర కనుక నేను ఉండను పక్కన మీరు వెళ్ళి వార్డులో ప్రజల దగ్గర కనుక్కోండి ఈరోజు మీ కార్పొరేటర్ గారు మీతో ఎలా ఉంటున్నారు మీ సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నారు అని ఒక్కసారి అడగండి వాళ్ళు గనక కార్పొరేటర్ మాకు సుముఖంగా లేరు మాకు అందుబాటులో లేరని ఎవరైనా ఒక్కరు చెప్పినా సరే నేను దానికి ఖచ్చితంగా హెడ్ డౌన్ చేసి మీకు ఆన్సర్ చేస్తాను ఇప్పుడు ప్రజలకు మీరు డివిజన్లో ఏమంటూ ఇచ్చారు హామీలు దాని గురించి మీ ప్రణాళిక ఏ విధంగా అమలు చేస్తున్నారు ఇప్పటివరకు ఏమైంది ఇదివరకు అసలు భవానీపురం ఏ రోడ్ ఎటు ఉంటుందో కూడా నాకు తెలిసేది కాదు నేను సీట్ తీసుకుని వచ్చిన తర్వాత వార్డులో తిరుగుతా ఉంటే నాకు 2 నెలలు టైం పట్టింది ఏ సంద ఎటుందో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా సరే గతుకులు రోడ్లు సరిలేని కాలువలు పార్కులుగా చేయాల్సిన స్థలాలన్నీ కూడా అడవుల్లో వదిలేసి మంచినీళ్ళ ప్రాబ్లం చాలామందికి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి గత కార్పొరేటర్ గారు 5 ఏళ్ళు వార్డులో ఏం వెలగబెట్టారో తెలీదు ప్రజలు చీకొట్టడం జరిగింది తర్వాత వాళ్ళ సమస్యలన్నీ చూసిన తర్వాత నేను మరి ఇదే పార్కు ఒకప్పుడు చాలా అస్తవ్యస్తంగా ఉండేది వాకింగ్ ట్రాక్ లేక పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు లేక దానంతటా కూడా శాంక్షన్ చేయించి మేము నేను కార్పొరేటర్ అయిన తర్వాతే దీని ఓపెనింగ్ కూడా చేశాము ఒక అడవిలో ఉండేది ఆ పార్కు దాన్ని కూడా చక్కగా రెడీ చేయించి వైఎస్ఆర్ పార్క్ అని చెప్పేసి కూడా మేము పేరు పెట్టుకున్నాం అదే రోడ్లో కుండల్ బజార్ రోడ్డు వర్షం పడితే మోకాట్లో నీళ్ళు వస్తాయి అటువంటి రోడ్డు గురించి ఎన్నోసార్లు గత కార్పొరేటర్ గారి దగ్గరికి మా ప్రజలు వెళ్ళి సమస్యను తెలియజెప్పరచుకున్నా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకపోగా అతను మీరేమన్నా నాకేమన్నా ఫ్రీగా ఓట్లేసారా అన్నట్టుగా మాట్లాడారంట అయినప్పటికీ దాన్ని నేను మంత్రి గారు ఎప్పుడైతే గెలిచారో వెంటనే ఆ రోడ్డు శాంక్షన్ చేశారు నేను కార్పొరేటర్గా అధికారంలోకి వచ్చాక ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అధికారులతో వెంటబడి ఆ రోడ్డు పూర్తి చేయించి ఈరోజు మీరు చూసినట్లయితే బ్రహ్మాండమైన బీటీ రోడ్డు అక్కడ తయారైంది అట్ ద సేమ్ టైం పార్క్ కూడా
అలాగే మన పోలీస్ స్టేషన్ రోడ్ ఒకటి, రైతు బజార్ రోడ్ క్రాంవే రోడ్డు అంత బిజీ రోడ్ తర్వాత భవానీపురంలో బిజీ రోడ్ ఎక్కడ అంటే రైతు బజార్ రోడ్డు. ఎంతో మంది ప్రజలు అక్కడ వెజిటబుల్స్ పర్చేస్ చేయడానికి వస్తూ ఉంటారు. ఆదివారాలు వస్తే రోడ్డు చాలా దారుణమైన పరిస్థితి, ఎన్నో యాక్సిడెంట్లు అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి రోడ్ని కూడా నేను చక్కగా బీటీ రోడ్డు వేయించి దాన్ని కూడా రెడీ చేయించాను. తర్వాత శ్రవణం వారి వీధి అని చెప్పేసి గత 7-8 ఏళ్ళుగా పోరాడుతున్నారు వాళ్ళ రోడ్డు కోసం. మరి ఎందుకు గత పాలకులు దాన్ని పట్టించుకోలేదో తెలీదు. ఆ రోడ్ని కూడా మేము ఈరోజు పూర్తి చేసుకోగలిగాము. అలాగే ఇప్పుడు పోలీస్ కాలనీ రోడ్డు కూడా ఫ్రెష్ ఈ మధ్య ఒక 4 రోజులు అవుతుంది, అది కూడా మొదలు పెట్టుకున్నాం. ఈ విధంగా వార్డులో ప్రతి ఒక్క రోడ్ని కూడా మేము చాలా బ్రహ్మాండంగా తయారు చేసుకుని ఈరోజు హెచ్ఐజి రోడ్లు మీరు చూసినట్లయితే ఒక బందర్ రోడ్లో అటువైపు బెంజ్ సర్కిల్ ఎలా అయితే ఏరియాస్ ఉంటాయో అంత క్లాస్గా ఏరియాస్ నేను రెడీ చేసుకోగలిగాను. అట్ ద సేమ్ టైం వార్డుల వాళ్ళకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ రోడ్లు ఇంత అందంగా తయారవడం వల్ల వాళ్ళకి వాల్యూస్ కూడా పెరిగి చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. ఇంకా రానున్న రోజుల్లో ఒక నేతాజీ రోడ్డు ఒకటి బ్యాలెన్స్ ఉంది, అటు అప్నా బజార్ మెయిన్ రోడ్డు, అలాగే పోలీస్ స్టేషన్ రోడ్డు, ఆ ట్రయాంగిల్ పార్క్ రోడ్డు, రైతు బజార్ రోడ్డు, మరి శ్రవణం వారి వీధి, పోలీస్ కాలనీ, ఈ రోడ్లన్నీ కూడా అన్ని కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉన్నవి ఏంటంటే వాసవి కళ్యాణ్ మండపం రోడ్డు ఒకటి ఉంది, లలిత నగర్ రోడ్డు ఒకటి, టెలిఫోన్ కాలనీ రోడ్డు, ఈ మూడు కూడా టెండర్ దశలో ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తాము. ఇక నెక్స్ట్ టెండర్కి వెళ్లాల్సింది, రోడ్డు శాంక్షన్ చేయాల్సింది ఏదైనా ఉందంటే నేతాజీ రోడ్డు, దాన్ని కూడా చేయించి ఫుల్ ఫ్లెజ్డ్గా పబ్లిక్కి ఎక్కడ కూడా కచ్చా రోడ్లు కానీ ఏవీ లేకుండా చక్కటి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అందమైన పార్కులతోటి ప్రతి ఏరియాలో కూడా ఒక హెల్త్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి మాకు కోరికగా ఉంటుంది. అయితే మా వార్డులో ఆ హెల్త్ సెంటర్ లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు కరకట్ట అక్కడ ప్రాంతానికి వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. కొద్దిగా పేద ప్రజలు వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పేసి మంత్రి గారిని వెంటపడి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే శాంక్షన్ చేశారు. మరి హెచ్పి కాలనీలో ఇప్పుడు పెద్ద హెల్త్ సెంటర్ ఒకటి రెడీ అవుతోంది. పేద ప్రజలందరికీ కూడా అక్కడ ఫ్రీగా వైద్యం చేయడానికి మంచి వైద్య సిబ్బందిని, అలాగే ఒక 10-బెడ్ ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళకి ఒక రానున్న ఒక 5-6 నెలల్లో కూడా అది అందుబాటులోకి తీసుకొస్తాం. బెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఆయన ఎంతటి నమ్మకంతో ఈరోజు మా కుటుంబం మీద కానివ్వండి, మా మావయ్య గారి మీద కానివ్వండి, అపారమైన నమ్మకంతో ఎంతోమంది మా వార్డులో సీట్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని, ఈ ఫ్యామిలీ అయితే కెటాన్ అవ్వగలదు, ప్రజాసేవలో ఖచ్చితంగా వీళ్ళు సాధించగలరు అన్న నమ్మకంతో మరి మా మీద అన్ని ఆశలు పెట్టుకుని మంత్రి గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన సీట్ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి చేయగలదా లేదా అని ఒక 1 or 2 months కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నా సరే ఒక 2 months తర్వాత ఆయనే పిలిచి చెప్పారు, నేను ఎలాగైతే ప్రజల్లో తిరిగి ప్రజల కోసం పోరాడుతున్నానో అదేవిధంగా నువ్వు పోరాడుతావమ్మా, నేను చాలా ఆనందంగా ఉన్నాను. రోడ్డు అసలు ఏ సదుపాయాలు లేవు ఫస్ట్లో, మేడం గారు వచ్చిన తర్వాత రోడ్డు ఏంటి, అసలు ఎలక్షన్ ముందే ఇంటికి వచ్చి అందరినీ పరామర్శించడం ఏంటి, అన్నీ జరిగినాయి. ఆమెకే మేము ఇదే శుభాకాంక్షలు చెప్తున్నాం ఆమె చేసినందుకని. చైతన్యారెడ్డి గారు ఇక కార్పొరేట్ గెలిచిన తర్వాత డివిజన్ని అన్ని విధాలుగా అంటే ఫస్ట్ రోడ్లు అనే విషయం వచ్చినప్పటికల్లా మాది శ్రవణం వారి వీధి. శ్రవణం వారి వీధి గురించి 6 years 7 years మట్టి మేము పోరాడుతున్నాం. ఆఖరికి ఇప్పుడు ఆవిడ దీని గురించి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని వెల్లంపల్లి శ్రీనివాసరావు మినిస్టర్ గారి ద్వారా ఆవిడ ఈ దీన్ని రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు బిగిన్ చేసి వేపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఒక్క రోడ్డే కాకుండా ఇంకా ఈ డివిజన్లో ఎన్నో హెచ్పి కాలనీలో కానీ పార్కులు, అసలు పార్కులోకి వచ్చామా మనం లేకపోతే అసలు ఎక్కడున్నా కూడా తెలియకుండా అంత బాగా పార్కులు చాలా అభివృద్ధి చేశారు. పేదలు చాలా చక్క చాలా దగ్గరగా ఉంటుంది ఆవిడ. తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వెంటనే ఫోన్ రెస్పాండ్ అయ్యి అంకులు ఏం కావాలని అనే పరిస్థితి అంటే ఏంటి, ఒక కుటుంబంలో సభ్యురాల్లాగా ఆమె మిళితం అయిపోయి అందరిలో కూడా వెళ్తున్నా వస్తున్నా చెయ్యొప్పటం మేము చెయ్యొప్పటం మాట్లాడటం, అసలు డివిజన్ అభివృద్ధి గురించి చాలా ఆవిడ బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని బాగా డెవలప్ చేస్తున్నారు. అంతగా జనాల మిళితం అయిపోయి ఇప్పుడు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మరి ఆవిడ చాలా నేర్చుకుని మొత్తం కొత్తగా ఎన్నికైన అమ్మాయి కూడా అయినప్పటికీ చాలా జనాల మిళితం అయిపోయి మాకు కార్పొరేట్ అనే భావన లేకుండా ఒక అమ్మ కూతురులాగా అక్కలాగా చెల్లెలా అందరూ ఆ డివిజన్ ఆ భావనలో ఉన్నారు. అది మాత్రం 100కి 100 వాస్తవం. అట్లాగే అంత డివిజన్లో ఏ సమస్య వచ్చినా కానీ ఆవిడ వెంటనే స్పందించి అధికారులతో కూడా బాగా లైజాన్లో ఉండి వాళ్ళతో చేయించుకుంటాం కానీ మంత్రి గారు అద్దంలో మంత్రి గారు సలహాలు సంపద తీసుకుంటాం కానీ బాగా జరుగుతుంది. మా చైతన్యారెడ్డి మ్యామ్ వచ్చిన తర్వాత మాకు చాలా సౌకర్యాలు, రోడ్లేంటి, కరెంటు స్తంభాలేంటి, ఇంకా అసలు అన్ని విషయాల్లో కూడా పార్కులేంటి, పిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేయడానికి లేడీస్, అసలు అన్ని సౌకర్యాలు చక్కగా ఒక సిస్టర్ లాగా మేము
వాళ్ళ ఏదైనా అవసరం వచ్చిందంటే ఒక సిస్టర్ లాగా మేము వాళ్ళ ఇంటికి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామంటే ధైర్యంగా వెళ్ళిపోతున్నాం డోర్ తీసేసుకొని. మా హౌసింగ్ బోర్డు కరెంటు స్తంభాలేంటి, పార్కులు అయితే మా ఇంటి దగ్గర కొండల బజార్లో పార్క్ అయితే పందులు ఆ స్థలంలో ఇంతంత లోతు నీళ్లు పందులు దొరిలేయి. అటువంటిది మాకు ఇవాళ చల్ల చక్కగా పార్క్ ఎంత అందంగా ఉందో, కాసేపు సాయంత్రం ఉంటప్పుడు వాకింగ్ చేయడానికి పిల్లలు ఆడుకోవటానికి ఎంత చక్కగా. ఎక్కడెక్కడ నుంచి మా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు తాడేపల్లిలో కూడా మా ఇంటి దగ్గర పార్కులో వచ్చి ఆడుకుంటారు సెలవులు వస్తే. మా మంత్రి గారు కూడా, వెల్లంపల్లి గారు కూడా చాలా బాగా మా పశ్చిమ ఏరియాలో బాగా తిరుగుతున్నారు. అలాగే మా ఏరియాలు మొత్తం బాగుపడ్డాయి. హెచ్బి కాలనీలో రోడ్లు రోడ్లు ముందు మా కొండల బజార్లో నీళ్లు వస్తాయి. ముందు ముందు వర్షం వచ్చిందంటే నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వస్తే మేమన్నా డాబాల మీద నుండి చూస్తూ ఉంటాం నీళ్ళు ఎలాగా అని. చైతన్య మేము నడుస్తూ ఉంటారు మా నీళ్ళల్లో. ఆవిడ చూస్తారు ముందు టిఫిన్ ప్యాకెట్లు భోజనం ప్యాకెట్లు పట్టుకొని ఆవిడ వాళ్ళ పక్కన ఉండే బ్రదర్స్ రాజు వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. మా హెచ్బి కాలనీ మాత్రం చాలా బాగుపడిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.